तस्मै श्री सद्गुरु महायोगिनि रूपरहितं सायोगेश्वर वीरधन्वन्तरिमाता की जय। अंदर नमस्कार। मन अंदर शिवालय सवेश मन मित्रा इच्छा भगवदगी पारा भागवत पारायण से आये आईन भागवत पारायण से चला मंत्री वी विजे चोट कटा कदा ये बाधपड़ा वी विजे चोट कटोना अतमी वस्तु आदिवार आदिवार आईना पार्टी आ रोज चपेना रोज पारायण से आम सर आईना चीजें से चक्कर इंटर रेको रोजारी सदर्भाल जो रे अना वालों सहन तो ओपिक तो भक्ति तो पारायण से चाल सतोष वाले चाल धन्यवाद वाल की वसत सरमो चेयलेदो अंत अंत सर चेयलेदेमो मन की एम चाहू गुरुस्था में वाल अभी पटक एमयस्फूर्ति तो वाल नड़चंद मैं इंकोसारी धन्यवाद माटी माटी अब चाल मंदिर अड़ता अम्मगारी या सन्नी चाल सन्नीत अम्मगारी चाल विषया चुप्कटर इनो विषया चुप्कटर जरगबो अभी चुप्कटर मेरे चपार अंत ना मन चे विने विनी नड़चेवा चे विनेवर विनी नड़चेवावर ना समयानुकूल का भगवंत अम्मगार वोटेमारे ना कल मंच कल चला दुर्मार्गम कल वी इंटर कल राबोदी आ तरह शुभप्रदम कल कल्ला बैठ उ मेम बैठ उ चला इबाई का మేము అనుష్ఠానం చేస్తుంటామని గురువు నిర్ణయించి అమ్మగారు చెప్పుకుంటాము అంటే అమ్మ కోటిలింగాల కార్యక్రమం పెట్టుకున్నారు మీరు అమ్మగారు ఉంటే కదా అందరూ వస్తుంటారు ఇంకా పెడుతుంటారంటే దాని గురించి నువ్వేం చింత చేయకు మీరు నడిపించే కార్యక్రమం నడిపించుకుంటా పోండి అందరూ ఒక్కొక్క భక్తుడు వచ్చి లింగాలు పెట్టేస్తారు ఆ పని ఉంటే పోతుందని దాని గురించి కొంచెం చింత చేయకు భగవంతుడు మళ్ళీ బయటికి వస్తాడు శ్రీమన్నారాయణ ఏ విధంగా వస్తాడో విరాట్ స్వరూపుడై వస్తాడు గదాధరుడై వస్తాడు వచ్చి ఈ జగత్తులో భక్తులంతా రక్షించి భక్తుల్ని కాపాడి జగత్తుని మళ్ళీ ధర్మంగా నడిపిస్తారు నాయన అంతవరకు ఓపిక పట్టాలి అంతవరకు ఓపిక పట్టాలి అమ్మగారు ఆదేశం ఇచ్చారు తప్పకుండా వస్తాడు భగవంతుడు రాడనేదేం కాదు ఆ మహావిష్ణువు వస్తాడు నాయన మీరు అదేం చింత చేయద్దు అని చెప్పి అమ్మగారు కూడా అన్నారన్నమాట ఇది మహాపాపయుగం ఇది పాపకాలంలో అంత నశించిపోయే రోజు వస్తుంది భక్తులు మాత్రమే భగవంతుడు కులము మతము అనే యొక్క తేడా లేకుండా సద్భక్తులైతే ఎవరున్నారో వాళ్ళందరినీ కూడా ఏ మతంలో కానీ ఏ కులములో కానీ సద్భక్తులు ఎవరున్నారో వాళ్ళందరినీ కూడా రక్షించి భగవంతుడు జగత్తును పాలిస్తాడు నెలకు మూడు వానలు కురుస్తాయి నియమాలతో ప్రజలు నడుస్తారు ఆయన ఎటువంటి నియమం అంటే ఒక నాలుగు వీధుల్లో ఒక కొండంత బంగారం పెడితే కూడా ఎవ్వరు కూడా ఇది మాది కాదని ముట్టని వాళ్ళు అటువంటి భావన కలిగిన వాళ్ళే ఉంటారు నాయన ఇది అందరూ ఇది తెలుసుకోవాలని చెప్పి అమ్మగారు భక్తులకి భక్తుల మధ్య ప్రసంగంలో చెప్పారు అమ్మగారికి మామూలు కాదు విరాట్ స్వరూపం ఒకసారి అమ్మగారు తపస్సు చేస్తుంటే సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు సర్వం తానైపోయినాయి అయితే నేను ఒకసారి నాయన నీకేం కరీంనగర్ ఆశ్రమానికి పోయి రావాలా అని అన్నారు
సరే అమ్మా ఆగ్నే కదా అని అన్నాను నేను. అన్న తర్వాత నీకు ఏం కావాలన్నాను. ఇంకా గురువు దగ్గర ఉన్న తర్వాత మనకు ఏది అనేది ఏముంటుంది, అడిగేది ఏముంటుంది, నేను ఏం అడగాలో నాకు అర్థం కాలేదు. అప్పుడు ఏమన్నా అంటే, అమ్మా మీరు మీ శరీరం విడిచిన తర్వాత ఎక్కడ ఉంటారు, ఏ లోకంలో ఉంటారు మీరు అని మాత్రం అడిగినాను. అడిగిన పాట అమ్మ పక్కపక్కనది, ఏ లోకంలో ఉంటారు నాయన, వైకుంఠము కైలాసము అయ్యేది కూడా ఈ యొక్క భూమి మీదనే ఉన్నాయి. ఇక్కడ భక్తితోటి సద్భక్తితోటి సన్మార్గంతో నడుచుకుంటూ ఉంటే, దైవభక్తితో ఉంటే అదే కైలాసం. సుఖ సంతోషాలతో సంపదతో తొలుతుంటే అదే వైకుంఠం. పాప కర్మలతోటి రకరకాల